Hi everyone, this is Ganesh. Okay, now square and square roots lo 7 models and nerchukodam jarigindi. Next 8th model. Okay, square roots meeda konni working problems, word problems e vidhanga untayo meeki class lo teliyajestanu. Aithe ippadavaraku manam square and square roots lo nerchukunna models enti ante so squares e vidhanga find cheyali. Next square roots e vidhanga find cheyali. So modatiga squares e vidhanga find cheyali, tarvata square roots e vidhanga find cheyalo teliyajestanu. Okay, so squares ela find cheyali, square roots e vidhanga find cheyali, decimal value square root ela find cheyali. Okay, tarvata squares find chesetappudu vache number of digits enta add chesthe perfect square avutadi, enta subtract chesthe perfect square avutadi, enta multiply chesthe perfect square avutadi, enta divide chesthe perfect square avutadi. Adhe vidhanga greatest 4-digit number, 5-digit numbers, 3-digit numbers and smallest numbers perfect square ayyaventi, vaatito paatu smallest perfect square which is divisible by some numbers. Okay, ila ee total is 7 models kuda manu ippudu varaku cover cheskunnamo. Ippudu 8th model ku vaste konni word problems anave nerchukuntam indulo. Aithe word problems vachetappadiki modatiga okay, so modati problem ento chudandi ikkada. A man plants 15,376 apple trees in his garden. Okay, mana word problem lo modati question enti ante a man plants 15,376 apples trees in his garden and arrange them so that there are as many rows as there are apple trees in each row. Okay, the number of row is. Okay, mana clear ga ichina question square gani square root an gani ekkadaina unda question lo ledu, kani idi mari squares lo enduku cheppukuntunnamu, square root square and square roots lo enduku cheppukuntunnamu ante oka vyakti anta 15,376 apple plants వేసాడంట. ఎలా వేసాడంట, ఎన్ని రోస్ వచ్చాయో అన్నే కాలమ్స్, అంటే చూడండి ఇక్కడ సో దట్ యాజ్ దేర్ యాజ్ మెనీ రోస్ యాజ్ ద యాపిల్ ట్రీస్ ఇన్ ఈచ్ రో. ఓకే, ఒక ప్రతి రోకి కూడా ఎన్ని రోస్ ఉన్నాయో అన్నే, అంటే ఎన్ని రోస్ ఉన్నా అన్నే కాలమ్స్ ఉన్నాయని అర్థం. అంటే ఒక రోకి ఎన్నైతే యాపిల్ ట్రీస్ ఉన్నాయో ఇటువైపు కూడా ఒక కాలంలో కూడా అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ 6 ఉంటాయి, ఇక్కడ 6 ఉంటాయి, ఇక్కడ 12 ఉంటాయి. అంటే ఇవన్నీ యాపిల్ ట్రీస్ని ఎలా వేశాడంటే ఒక స్క్వేర్ ఫామ్ లో వేసాడనమాట. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చే విధంగా వేశాడు. ఎవరు, ఒక పర్సన్. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చే విధంగా వేశాడు అనడానికి ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే దేర్ యాజ్ మెనీ రోస్ యాజ్ దేర్ యాపిల్ ట్రీస్ ఇన్ ఈచ్ రో. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, ఎన్ని రోస్ ఉన్నాయో అన్నే కాలమ్స్ ఉన్నాయని అర్థం. అలా ఎప్పుడైనా మీకు క్వశ్చన్ ఇచ్చాడు అంటే దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ చేస్తే ప్రతి రోలో కూడా ఎన్ని యాపిల్ ట్రీస్ ఉన్నాయో తెలుస్తుంది. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే దీనికి ఏం చేయాలమ్మా, స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి. అయితే 15376కి స్క్వేర్ రూట్ ఫైండ్ చేస్తే ఆ వచ్చిన ఆన్సరే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అనేది తెలుస్తుంది. కాబట్టి 15376కి స్క్వేర్ రూట్ ఫైండ్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ అండర్లైన్ చేశాను. సో 6 దేనికి వస్తుంది, 4కి వస్తుంది, నెక్స్ట్ 6కి వస్తుంది. 153 దేని మధ్యలో ఉంటుంది, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, అంటే 12కి 13కి మధ్యలో ఉంటుంది. అయితే 124 కానీ 126 కానీ ఆన్సర్ అవుతుంది. అయితే 12ని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయాలి. 12ని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంతమ్మా, 156 ఈజ్ ఏ ఆన్సర్. అయితే 156 కంటే 153 అనేది చిన్న నెంబర్. 12ని 13తో మల్టిప్లై చేస్తే 156 వచ్చింది. 156 కంటే 153 చిన్న నెంబర్ కాబట్టి మనకి ఎంతమ్మా ఆన్సర్, 124 ఈజ్ ఏ ఆన్సర్. కాబట్టి 124ని స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది ఎంతమ్మా, 15376. కాబట్టి ఆ పర్సన్ ఉన్న యాపిల్స్ అంతటినీ కూడా ఒక స్క్వేర్ ఫామ్లో వేశాడు అని చెప్పాడు. కాబట్టి ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్. ఏమైనా ట్రీస్ కొన్ని మిగిలిపోయాయని చెప్తే అది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అప్పుడు డివిజన్ మెథడ్ చేయాలి. ఓకే, కాబట్టి ఒక్కొక్క రోకి 124 ట్రీస్ ఉంటాయి. అలాగే మొత్తం ఎన్ని రోస్ ఉంటాయి, 124 రోస్ ఉంటాయి. ఇలా మీరు కౌంట్ చేసిన 124 వస్తాయి, ఇలా కౌంట్ చేసిన 124 వస్తాయి. కాబట్టి ప్రతి రోకి కూడా ఎన్ని ట్రీస్ ఉంటాయి అనేది క్వశ్చన్. కాబట్టి ప్రతి రోకి ఎన్ని ట్రీస్ ఉంటాయమ్మా, 124. ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ మ్యాన్ ప్లాంట్ హిజ్ ఆర్చర్డ్ విత్ 5 to 6 trees and arrange them so that there are as many rows as there are trees in a row. Same type of question. ఎన్ని రోస్ ఉన్నాయో అన్నే కాలమ్స్ ఉన్నాయని అర్థం. ఇలా క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా ఏం చేయాలి, 5 6 2 5 చూడమ్మా, యాజ్ మెనీ రోస్ యాజ్ దేర్ ఆర్ ట్రీస్ ఇన్ ఏ రో అని క్వశ్చన్ ఇస్తే ఎన్ని రోస్ ఉన్నాయో అన్నే కాలమ్స్ ఉన్నాయని అర్థం. ఓకే, దీనికి పెర్ఫెక్ట్ స్క్వేర్ ఫైండ్ చేయాలి. దీనికి స్క్వేర్ ఎంతమ్మా, సో 5 56 a squares madhyalo untadi maniki 56 anedi 6 square 36 7 square 49 7 ki 8 ki madhyalo untadi 7 49 64 7 ki 8 ki madhyalo untadi kada 75 is the answer. సింపుల్ గా ఈజీగా అంత ఈజీగా చెప్పేసాము. అంటే ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు అంటే ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉన్నట్టుగా ఒక ట్రీస్ ని పెట్టినా మనుషుల్ని పెట్టినా అలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా ఇస్తే ఆ ఇచ్చిన నెంబర్ కి ఏం ఫైండ్ చేయాలి, స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి. ఓకే, నౌ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వస్తే ఏ జనరల్ విషెస్ టు డ్రాప్ హిస్ 36581 సోల్డియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ స్క్వేర్. After arranging them, he found that some of them are left over. How many are left? Okay, ఒక సోల్డియర్ అంట 36581 సోల్డియర్స్ అనే వాళ్ళని ఒక స్క్వేర్ ఫామ్లో పెడదాము అనుకుంటున్నాడు. ఓకే, అయితే అలా స్క్వేర్ ఫామ్లో పెడితే అంటే ఎన్ని రోస్ ఉన్నాయో అన్నే కాలమ్స్ ఉన్న విధంగా, అంటే ఒక రోలో ఎంతమంది అయితే సోల్డియర్స్ ఉన్నారో అన్నే కాలమ్స్ ఉండే విధంగా ఒక స్క్వేర్ ఫామ్లో సోల్డియర్స్ అందరినీ పెడదాం అనుకుంటున్నాడు ఒక జనరల్. అలా పెట్టేటప్పుడు వాడు ఏంటి ఐడెంటిఫై చేశారంట, లాస్ట్లో కొంతమంది మిగిలిపోయారంట. అయితే ఆ మిగిలిపోయిన వాళ్ళు ఎంత అంటే కొంతమంది మిగిలిపోయారు అని క్వశ్చన్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. పెర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే మీరు ఏం చేయాలి, డివిజన్ మెథడ్ చేయాలి. కాబట్టి 36581కి డివిజన్ మెథడ్ చేస్తే లాస్ట్ 2 అండర్లైన్ చేసుకున్నాము. సో 1 square 1 రిమైండర్ ఈస్ 2. 65 దించాను, 1 డబల్ చేస్తే 2. ఇక్కడ ఎంత వేసామో ఇక్కడ కూడా అంతే వేయాలి. కాబట్టి సో ఇక్కడ మనకి 25 ఎంత అవుతుంది, 125 అవుతుంది. అంటే 28 8s మనం చెక్ చేయండి. ఓకే, 8 8s 64, 8 2s 16 ప్లస్ 2 22. అలాగే 29 9s కూడా ఒకసారి చెక్ చేస్తే 9 9s 81, 9 2s 18, 18 ప్లస్ 8 26. అంటే 29 9s సరిపోయింది. 29 9s 261. సో రిమైండర్ ఎంత 4. ఓకే, ఇంకా చివరి ఎంత మిగిలిపోయింది, 81 మిగిలిపోయింది. ఓకే, 81 మిగిలిపోయింది కాబట్టి 2 9 డబల్ చేస్తే 8 18 18, అంటే ఇక్కడ 1 ఇక్కడ 9 అంటే 38 అవుతుంది ఇప్పుడు ఇది. సో 38 ఈ డాష్లో ఎంత వచ్చింది, ఈ డాష్లో కూడా అంతే వేయాలి. సో 381 1s 381 2s అయితే ఎక్కువైపోతుంది. రిమైండర్ ఎంత వస్తుంది, 100 వస్తుంది. అంటే వీళ్ళందరినీ కూడా మనం స్క్వేర్ ఫామ్లో పెడితే ఇంకా ఎంతమంది మిగిలిపోతారు అంటే 100 మెంబర్స్ మిగిలిపోతారు. అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 100 మెంబర్స్. ఓకే, ఒక్కొక్కరికి ఎంతమంది ఉన్నారు అంటే 190 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇలాగ 191 మెంబర్స్ మిగిలి పెట్టారు, ఇలా 191 మెంబర్స్ పెట్టారు. ఓకే, ఇలా 191 191 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే సో మనకి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏంటంటే 36481. అంటే మన పెర్ఫెక్ట్ స్క్వేర్ అంతా 36481. అయితే 36481 మెంబర్స్ని ఇలా ఒక స్క్వేర్ ఫామ్లో అందరినీ నుంచోబెట్టారు. మొత్తం ఎంతమంది అమ్మా, 191 మెంబర్స్ని. ఒక రోకి 191 మెంబర్స్ ఉండే విధంగా 191 కాలమ్స్ కింద పెట్టారు. అలా 191 మెంబర్స్ని పెట్టడం వల్ల స్క్వేర్ ఫామ్లో నుంచున్నారు. అలా ఎంతమందిని 36,481 మెంబర్స్ని నుంచోబెట్టారు. ఇంకా మిగిలిపోయిన 100 మెంబర్స్ ఏంటి, మిగిలిపోయిన వాళ్ళు. ఆ మిగిలిపోయిన వాళ్ళు ఎవరో అనేది అడిగారు. ఓకే, ఇలాగ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా సరే మిగిలిపోయారు అనే క్వశ్చన్ కానీ వచ్చింది అంటే డివిజన్ మెథడ్లో చేయాలి. పెర్ఫెక్ట్గా స్క్వేర్ ఫామ్లో వాళ్ళని నుంచో పెట్టేశారు అంటే షార్ట్కట్లో చేసేయచ్చు. ఓకే, తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ఏ కంపెనీ కమాండర్ విషింగ్ టు డ్రాప్ హిస్ 238 మెంబర్స్ ఉన్నారంట. ఫామ్ ఏ సాలిడ్ స్క్వేర్, వాళ్ళని ఒక స్క్వేర్ ఫామ్లో నుంచో పెట్టాడంట. తర్వాత ఎంతమంది మిగిలేరో కూడా ఇచ్చారు. ఇంతాకల క్వశ్చన్లో చూడండి ఎంతమంది మిగిలారో అడిగారు, ఎంతమంది మిగిలిపోతారు. వీళ్ళందరినీ ఒక సాలిడ్ స్క్వేర్ ఫామ్లో 36,581 మెంబర్స్ని ఒక సాలిడ్ స్క్వేర్ ఫామ్లో నుంచో పెడితే మిగిలిపోయిన వాళ్ళు ఎవరో అడిగారు. ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు కూడా ఇచ్చేశారు. మిగిలిపోయిన వాళ్ళు కూడా ఇచ్చేస్తే ప్రతి లైన్కి ఎంతమంది ఉంటారు, ఇక్కడ ప్రతి లైన్కి ఎంతమంది ఉంటారు అని ఇదే దాంట్లో క్వశ్చన్ అడిగితే ఒక్కొక్క లైన్కి ఎంతమంది ఉన్నట్టు, ఇక్కడ 191 మెంబర్స్ ఉన్నట్టు. ఓకే, అలా ఇక్కడ ఏం చేయాలి అంటే ముందు 238 నుంచి మిగిలిపోయిన వాళ్ళు ఎంతమంది, 13 మెంబర్స్. ఆ 13 మెంబర్స్ తీసేస్తే ఎంతమందిని స్క్వేర్ ఫామ్లో నుంచోబెట్టారో తెలుస్తుంది. కాబట్టి 8 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 5, 3 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 2. అంటే 238 నుంచి ఈ మిగిలిపోయిన 13 మెంబర్స్ని తీసేస్తే 225 మెంబర్స్ని ఒక స్క్వేర్ ఫామ్లో నుంచోబెట్టారంట. ఎందుకంటే 225 అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 225 పెర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి ఎంత యొక్క పెర్ఫెక్ట్ స్క్వేర్ మనకి 225 అనేది 15 యొక్క పెర్ఫెక్ట్ స్క్వేర్. యాక్చువల్లీ ఇక్కడ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. సో 15 యొక్క పెర్ఫెక్ట్ స్క్వేర్, ఇక్కడ 75 కాదు 15 అని రాయాలి. ఓకే, 15 యొక్క పెర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 15 15s 225. కాబట్టి 15 ఈజ్ ఆన్సర్. ఒక్కొక్క లైన్కి ఎంతమంది ఉన్నారమ్మా? 15 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అక్కడ ఆప్షన్స్లో ఏంటంటే 15 అని టైప్ చేయాలి, 72 అని పొరపాటుగా టైప్ అయిపోయింది. ఓకే, ఒక లైన్కి 15 మెంబర్స్ ఉన్నట్టు. అలా 15 15s 225 మెంబర్స్ ఉంటుగా మిగతా 13 మెంబర్స్ని ఏం చేశారు? పక్కన మిగిలిపోయారు. అంటే స్క్వేర్ ఫామ్లో మనం పెడదాం. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 11 మెంబర్స్ ఉన్నారు. 11 మెంబర్స్ని స్క్వేర్ ఫామ్లో పెడితే ఎలా పెట్టవచ్చు? మనకి 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. అయితే మన దగ్గర 16 అని ఉండాలి, లేదా 9 మెంబర్స్ అని ఉండాలి, లేకపోతే 4 మెంబర్స్ ఉండాలి. మనకి 11 మెంబర్స్ ఉన్నారు అంటే 9 మెంబర్స్. ఇందులో 9 మెంబర్స్ని ఒక స్క్వేర్ ఫామ్లో పెట్టచ్చు. అంటే ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్న విధంగా. ఇంకా ఎంతమంది మిగిలిపోతారు? 4 మెంబర్స్ మిగిలిపోతారు. ఎందుకంటే 9 10 11 ఇంకా 2 మెంబర్స్ మిగిలిపోతారు. ఇలా ఏంటంటే ఒక 11 మెంబర్స్ని స్క్వేర్ ఫామ్లో పెడదాము అనుకుంటే 9 మెంబర్స్ని పెడతారు, ఇంకా మిగిలిన 3 మెంబర్స్ మిగిలిపోతారు. అంటే ఒక రోకి ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. అదేవిధంగా ఒక రోకి 15 మెంబర్స్ వస్తే ఆ 15 మెంబర్స్ని మొత్తం 15 కాలమ్స్ కింద పెడితే 225 మెంబర్స్ని ఒక స్క్వేర్ ఫామ్లో పెట్టారంట. ఎవరు? ఒక కంపెనీ కమాండర్. అలా పెట్టిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారని అబ్జర్వ్ చేశారంటే 13 మెంబర్స్ని మిగిలిపోయారని అబ్జర్వ్ చేశాడంట. అంటే ఒక్కొక్క రోకి ఎంతమందిని పెట్టినట్టు? 15 మెంబర్స్ని పెట్టినట్టు. ఈ విధంగా ఆన్సర్స్ అనేవి మీరు చేయాలి. ఓకే, తర్వాత some men went to a restaurant, each man spent as many rupees as there were men. The total money spent is 81. ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది అంతే అమౌంట్ అనేది పే చేశారంట. అంటే ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురు కూడా ఒక్కొక్కరు 1 2 3 పర్సన్స్ ఉన్నారు. 3 పర్సన్స్ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు 3 రూపీస్ ఖర్చు పెట్టారు. అంటే 3 రూపీస్ ఖర్చు పెట్టారంటే 3 + 3 + 3 9 రూపీస్ ఖర్చు పెట్టినట్టు. అంతే కదా? అంటే 9 రూపీస్ ఖర్చు పెట్టినంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 రూపాయలు ఖర్చు పెట్టారు. 3 మెంబర్స్ 3 రూపీస్ ఖర్చు పెట్టారు కాబట్టి 9 వచ్చింది. అంటే దీన్ని స్క్వేర్ రూట్ ఫైండ్ చేస్తే ఎంతమంది ఉన్నట్టు తెలుస్తుంది? 3 మెంబర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇక్కడ వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ 81 రూపీస్. అయితే ఎంతమంది ఉన్నారో అంతే ఖర్చు పెట్టారని చెప్పాడు. ఎంతమంది ఉన్నారో అంతే ఖర్చు పెట్టారని చెప్పాడు కాబట్టి దానికి ఏం ఫైండ్ చేయాలి? స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఎంత? 9. సో ఆన్సర్ ఎంతమ్మా? 9. ఇంత ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. 1250 oranges were distributed among a group of girls of a class. A class lo 1250, okay, 1250 oranges అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారంట. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఏంటి? పంచారు. ఈచ్ గర్ల్ గాట్ ట్వైస్ యాజ్ మెనీ ఆరెంజెస్. ఓకే, ఆరెంజెస్ ఎక్స్ ఉన్నాయి అనుకుంటే, గర్ల్స్ ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకుంటే, ఓకే, ప్రతి ఒక్కరికి ఎన్ని వచ్చాయంట? వీళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళు డబుల్ వచ్చాయంట. ఓకే, సో ఈచ్ మెంబర్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో ఎక్స్ మెంబర్స్ ఉన్నారు. అయితే ప్రతి గర్ల్కి ఎన్ని ఆరెంజెస్ వచ్చాయంటమా? ఈ టోటల్ అక్కడ ఎంతమంది అయితే గర్ల్స్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 5 గర్ల్స్ ఉన్నారనుకోండి. 5 గర్ల్స్ ఉన్నారు కాబట్టి 5 × 2 = 10. అంటే ఈచ్ వన్కి 10 10 ఆరెంజెస్ వచ్చినట్టు. అక్కడ 20 గర్ల్స్ ఉన్నారనుకోండి, 20 గర్ల్స్ ఉన్నారనుకోండి 22 × 40. అంటే ఈచ్ గర్ల్కి 40 40 40 ఆరెంజెస్ వచ్చినట్టు. అంటే ఒక గర్ల్స్ అక్కడ ఎక్స్ ఉన్నారు అంటే వాళ్ళకు ఒక్కొక్క గర్ల్కి ఎన్ని ఆరెంజెస్ వచ్చాయంటే ఒక్కొక్కరికి డబుల్ వచ్చాయి కాబట్టి 2x వచ్చినట్టు. ఓకే, అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఈచ్ గర్ల్ గాట్ twice as many oranges as number of girls in the group. Okay, each girl got twice as many oranges as the number of girls in that group. ఆ గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి డబల్ అనే ఆరెంజెస్ వీళ్ళకి వచ్చాయంట. అయితే ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద గ్రూప్ వాస్, అయితే ఆ గ్రూప్లో ఉన్న గర్ల్స్ ఎంతమంది అడిగారు అంటే ఎక్స్ ఎంతమంది అడిగారు. ఓకే, సో మొత్తం ఎన్ని ఆరెంజెస్ అక్కడ ఉన్నాయి? 1250. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి? ఇది. అంటే x × 2x = 1250, 2x² = 1250, x² = 2 6 12, 2 2 4, 2 5 625, x = square root of 625, square root of 625 అంటే 25 స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 25. అంటే అక్కడ టోటల్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అంటే 25 గర్ల్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఎన్ని ఆరెంజెస్ వచ్చాయంటే 50 ఆరెంజెస్ వచ్చాయి. 25 × 50 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1250 వస్తుంది. ఓకే, అక్కడ గర్ల్స్ ఎంతమంది ఉన్నారమ్మా? 25 గర్ల్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఎన్ని ఆరెంజెస్ వచ్చాయి? వాళ్ళకి డబుల్ వచ్చాయి. క్వశ్చన్ అదే ఇచ్చాడు. మొత్తం 1250 ఆరెంజెస్ అనేవి కొంతమంది గర్ల్స్కి ఇచ్చారు. ఎంతమంది గర్ల్స్ ఉన్నారో మనకు తెలియదు, అందుకే గర్ల్స్ని ఎక్స్ అనుకున్నాను. ఓకే, అయితే వాళ్ళకి వచ్చే ఆరెంజెస్ ఇక్కడ ఉన్న టోటల్ గర్ల్స్కి డబుల్ ఉన్నాయి. అంటే టోటల్ గర్ల్స్ డబుల్ ఉన్నాయి కాబట్టి ఈచ్ గర్ల్కి each girl ki oranges enta avutadi 2x avutadi ee rendu multiply cheste manaku vachedi enti number of total oranges aitadi kabatti 25 into 50 cheste akkada manaku e raavali 1250 rastadi dinni option nunchi aina cheyachu okay ledala direct ga aina cheyachu kabatti okati x or 2x aithe x into 2x is equals to manaku adi ichindanta 1250 kabatti 2 into x square 2x square is equals to 1250 x square is equals to ikkada into 2 adu vayipu vaste by 2 1250 by 2 chaste 625 ochindi 625 x square is equal 625 equal mundu square equal tarvata kelthe square root aitadi okay square ki root ki cancel chestamu 25 square kinda raskochu 625 ni kaati square root of 625 value ante 25 kabatti akkada entha mandi girls unnaru ante 25 members unnaru okokka girl ki enni oranges vachayani question adigithe 50 oranges is the answer. అక్కడ క్వశ్చన్ ని మీరు అర్థం చేసుకొని చేయాలి. ఎప్పుడైనా వర్కింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ముందు మీరు క్వశ్చన్ ని బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా నేను ఏ విధంగా చెప్పానో మీరు దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఆన్సర్ చేయాలి. అంటే సార్ ఇది 8th మోడల్ లో చెప్పారు. 8th మోడల్ లో మనకి ఏం చెప్పారు? జనరల్ అనే ఒక పర్సన్ ఒక స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే అక్కడ స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి. ఒకవేళ ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఇస్తే ఆ మిగిలిపోయిన వాళ్ళని టోటల్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేసి దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలి. ఇలా ఎంతమంది ఉన్నారో అంతే మందికి ఇస్తే ఇంత వాల్యూ వచ్చిందని ఇస్తే ఈ విధంగా చేయాలి అని మీరు ఈ మోడల్స్ అనేవి బ్రెయిన్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే సార్ ఓకే ఈ మోడల్లో చెప్పారు అని మనం స్పీడ్గా చేయడానికి అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం 8th మోడల్ అనేది చేయాలి. సో నెక్స్ట్ మోడల్లో క్యూబ్స్ గురించి తెలుసుకుంటాము. క్యూబ్స్ గురించి అయిపోయిన తర్వాత ఇంకా స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ మీద, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ మీద మీకు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు లాస్ట్ మోడల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీకు మా క్లాసెస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.